అభిరుచి ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక ఎగ్జాంపుల్, ఒక వాటర్ బాటిల్ని మనం రోడ్ సైడ్ ఎలా వెళ్తూ ఎప్పుడైనా మంచినీళ్ళు అయితే కొనుక్కున్నాం అనుకోండి, అది 10 రూపాయలు ఉంటుంది. అదే బాటిల్ సేమ్ మనం ఎయిర్పోర్ట్లో కొనుక్కుంటే 100 రూపాయలు ఉంటుంది. అదే బాటిల్ సేమ్ మనం 5-స్టార్ హోటల్కి వెళ్ళినప్పుడు ఆర్డర్ ఇస్తే 180 రూపాయలు 160 రూపాయలు ఉంటుంది. ఓకే, అది అలా ఉంది కదా. నెక్స్ట్ పాతకాలం ఇనుప సామాన్లు, ఇనుప గిన్నెలు అలాంటివి ఇప్పుడు చాలా ఫేమస్ అయినాయి. అవి మనం పాత ఇనుప కొట్టులకి అలా చార్మినార్ సైడ్ వెనక షాపులకి వెళ్ళి కొనుక్కుంటే 200-300 ఇస్తారు వాళ్ళు. అదే కనుక ఒక మంచి యాంటిక్ పీసుల షాప్కి వెళ్ళాం అనుకోండి, సేమ్ గిన్నె సేమ్ బాండి 30,000, 40,000, 15,000 ఇలా ఉంటాయి. అంటే మీకు ఇప్పుడు దీన్ని బట్టి ఏం అర్థమైంది చెప్పండి. అంటే వస్తువు సేమ్ అయినా అది ఉండే ప్లేస్ను బట్టి దాని విలువను డిసైడ్ చేస్తున్నారు. మీకు అర్థమైపోయింది కదా. అంటే ఇందులో ఒకటి ఉంది, ఇదంతా ఈ మహాభారతం మీకు ఎందుకు చెప్పానో తెలుసా? మనకి ఆకలి వేసినప్పుడు మనం ఎంతో రుచిగా తినే మన అమ్మ చేతి వంట గురించి, మనం ఎక్కడున్నా 5-స్టార్ హోటల్లో ఉన్నా, అమెరికాలో ఉన్నా, ఇంకా అంతకుమించి ప్లేస్లో ఎక్కడ ఉన్నా కూడా మనం ఒక్క నిమిషం తలుచుకునేది ఆకలి వేసినప్పుడు, అబ్బా మా అమ్మ అయితే ఇది భలే చేస్తుంది తెలుసా, ఏదైనా తింటున్నా అబ్బా మా అమ్మ ఇది ఎంత బాగా చేస్తుందో, నాకు ఒక్కసారి అమ్మ చేతితో తినాలని ఉంది, అమ్మ ఇంటికి రానా, హాలిడేస్ ఎక్కడా, ఇలా తలుచుకుంటూ ఉంటాం. అలాంటి అమ్మ చేతి రుచిని ప్రతిరోజు మీ అందరికి చూపిస్తోంది మా అమ్మ చేతి వంట. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈరోజు ఆ అమ్మ చేతి రుచి ఏంటో చూసేద్దాం. ఈరోజు అమ్మ చేతి వంటలో మనందరికీ నచ్చేలాగా ఎమ్మి ఎమ్మి టేస్టీ టేస్టీ రెసిపీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు మన ఎక్స్పర్ట్ అభిద్ గారు. వెల్కమ్ టు అమ్మ చేతి వంట. థాంక్యూ వెరీ మచ్. అసలు అమ్మ చేతి వంట గురించి, ఆ చేతి రుచి గురించి మేము ఎన్ని రకరకాలుగా ఎన్ని వందల ఎపిసోడ్లు చెప్పుకున్నా ఇంకా తనివి తీరట్లేదు. ఇవాళైతే చాలా బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పుకున్నాము. ఇప్పుడు మీరు వండే కూర ఎక్కడికన్నా మంచి ప్లేస్లోకి, ఒక 7-స్టార్ హోటల్కో ఇంకెక్కడికి వెళ్ళి తింటే అబ్బా దాని రేటు, దాని కాస్ట్లీ, దాని రుచికి మెచ్చుకుంటాం. కానీ అదే ఇంట్లో అమ్మ చేతితో చేసింది, దానికి ఎక్కడున్నా ఏమున్నా దాని విలువ యాజ్ ఇట్ ఈస్ సేమ్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి తిన్నప్పుడు కూడా అమ్మనే తలుచుకుంటాం కదా, అదే మాట్లాడుకున్నాం మీరు వచ్చే ముందు. కానీ ఆ 5-స్టార్ హోటల్ కంటే ఒకసారి అమ్మ కొంచెం మనసు పెట్టి కూడా చేస్తుంది కదా, ఆ ప్రేమ సంకరించి దాని టేస్ట్ ఇంకా ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట. అంటే నేను ప్రతిసారి 5-స్టార్ హోటల్ అంటున్నా, నేను హోటల్స్ అగేనిస్ట్ అనుకుంటున్నారా? అస్సలు కాదు. అప్పుడప్పుడు వెళ్ళచ్చు, కానీ మనకి ఎక్కడికి వెళ్ళినా గుర్తొచ్చేది సేమ్ వాల్యూ ఉండేది, అంటే విలువ మనం ఇచ్చి మాట్లాడుకునేది ఆ అమ్మ చేతి రుచి అని చెప్పడం మాత్రమే ఇందులో ఉద్దేశం. మనం అందరూ తింటాము, తిని మళ్ళీ దాన్ని తినలేదని మాత్రం అనవు, అంతే కదా. ఎంత ప్రపంచం తిరిగి వచ్చినా మళ్ళీ అదే అమ్మ చేతి, మళ్ళీ అక్కడికే వస్తాం. అప్పుడే పచ్చడి పెట్టినా ఎంత కమ్మగా ఉంటుంది, ఆహా పచ్చడి అనగానే వచ్చేస్తుంది ఆ ప్రేమ అది అనమాట. అది కదా. ఏం చేస్తున్నారు ఇవాళ? అలాగే సింపుల్ గా ఈరోజు బెండకాయ చికెన్ వేపుడు. బెండకాయ చికెన్ వేపుడు, సూపర్. బెండకాయ చికెన్ వేపుడు తయారు చేయబోతున్నాము. అయితే దానికి కావాల్సిన పదార్థాలని ఇప్పుడు ఒకసారి చూద్దాం. బెండకాయ చికెన్ వేపుడు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉప్పు, కారం, పసుపు వేసి ఉడికించిన చికెన్ ముక్కలు, బెండకాయ ముక్కలు, కారం, పసుపు, ఉప్పు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, నూనె. ఇప్పుడు ఉన్న ట్రెండ్ పిల్లలందరూ ఆ తినే ఫుడ్ దగ్గర చికెన్ అని ఏమైనా పడితే చాలు, అందులో గడ్డున్నా కూడా తినేస్తారు. నిజంగా లిటర్లో పచ్చగడ్డ వేసినా కూడా అమ్మా ఇది చికెన్ స్పెషల్ రెసిపీ అనుకుంటా అని తినేస్తారు. బెండకాయ పులుసు మా ఇంట్లో చాలా రెగ్యులర్గా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అది బాగా తింటారు. మా ఇంట్లో మా అమ్మ అది చేస్తారు, దాన్ని పులుసుని పప్పులో కలిపి తెలియకుండా మా మమ్మీ తినిపించడానికి జ్ఞాపకాకి ఎన్ని తిప్పలు వాడతారో నాకు తెలుసు. తినరు అదే. ఇప్పుడు ఇప్పుడు చూసి బెండకాయ ఎలా పెడతా పెట్టండి ఎలా చూస్తా. స్టార్ట్ చేసేద్దాం. ఓకే, పాన్ పెట్టేస్తా. వేపుడు అన్నారు కాబట్టి అటు కూర కాదు, ఫ్రై కాదు, అన్నం తినొచ్చు, సైడ్ డిష్ లాగా పడిపోతుంది అన్నమాట. వేడెక్కే వరకు వెయిట్ చేస్తే చాలు, మిగతా అంతా ఫాస్ట్ ఫాస్ట్గానే అయిపోద్ది, ఆ కూరనే అయిపోద్ది. కొంచెం మనం బెండకాయలు కొంచెం వేపడానికి కొంచెం టైం పడుతుంది. మనం చికెన్ ఆల్రెడీ మనం ఉడికించేస్తాం, ఇబ్బంది ఏం లేదు. చికెన్ ఎక్కువ తెచ్చుకున్నప్పుడు ఉంది అనుకుంటే మీరు కూడా దాన్ని స్టోర్ చేసే ముందు ఉడికే పచ్చిదే మారినేట్ చేసి అలా పెట్టుకుండా అప్పుడప్పుడు ఇలా ఉడికించి రెడీగా పెట్టుకున్నా వండుకునేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. ఓ 2 డేస్లో వండేస్తాను, 1 డేలో వండుతా అన్నప్పుడు అలా చేసి పెట్టుకోండి, చాలా బాగా కుదురుతుంది, బాగుంటుంది కూడా.
వెంటనే అయిపోతుంది. అప్పుడు అప్పటికప్పుడు వేడిగా తినాలనిపించినప్పుడు రేపు ఫంక్షన్ అనుకోండి, ఇవాళ చికెన్ ని మ్యారినేట్ చేసే బదులు అలా ఉడికించేసి అన్ని రెడీ చేసి పెట్టుకోండి, రేపు వాటికి మ్యారినేట్ చేసి వండేయండి, 5 నిమిషాలు అయిపోద్ది మీరు అనుకున్న రెసిపీ. చికెన్ అయినా మటన్ అయినా చిన్న ఏమంటారు టిప్. సో బెండకాయ ముక్కలు, నేను ఈ ప్లేటు పేల్తే అంటే చిన్న చిన్న ఆయిల్ చుక్కలు ఇటు చిందుతాయి అని ఇలా పెట్టుకున్నాను, మీరు అదేంటి అని అనుకోకండి. చాలా త్వరగా కుక్ అయిపోయే వెజిటబుల్స్లో బెండకాయ కూడా ఒకటి, వెంటనే కనబడిపోద్దే ఎక్కుపడిపోద్ది. ఇందాక బెండకాయ పులుసు అన్నారు కదా మీరు కాంబినేషన్ లో, దాంట్లో కూడా బాగుంటుంది చికెన్. చికెన్ అందులో కూడా అందులో బాగుంటుంది. కొంచెంసేపు ఫ్రై చేద్దాం బెండకాయని. ఇలా బెండకాయతో చికెన్ కాంబినేషన్ అని మీకు ఎందుకు అనిపించింది? మామూలుగా మనం బెండకాయ ఫ్రై వేపు చేసుకుంటాం కదా, చికెన్ కలిపితే ఎలా ఉంటుందని ఇంట్లో నేను ప్రయోగం చేశా, బాగా కుదిరింది. పిల్లలు బెండకాయ పులుసు మీరు ఎన్న తిందాక జ్ఞాపిక తిందని చెప్పారు కదా, మా పిల్లలు అంత తిన్నారు, ఇలా అయితే చక్కగా మొత్తం లాగించేశారు. సో అప్పుడప్పుడు ఇంకా పప్పు చేసినప్పుడు కామన్ అయిపోయింది అనమాట ఈ రెసిపీ. మా ఈ రెసిపీ పచ్చిమిర్చి ముక్కలు, ఇప్పుడు ఉడికించిన చికెన్ ముక్కలు, చికెన్ ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా కరివేపాకు, ఉప్పు, కొంచెం పప్పు, కారం, గరం మసాలా, కొద్దిగా మంట తగ్గిపోతాం అయిపోయింది. ఫ్లేవర్ వచ్చేసి ఎవరు వచ్చింది రంగు కూడా మారిపోయింది చూసారా. చాలా బాగుంది ఫ్లేవర్ కానీ కూర చూడటానికి కానీ అందులో బాగుంటుంది, రోటీలో బాగుంటుంది. కొంచెంసేపు ఉండినా అయిపోయింది, అయిపోయినా కట్టేసి సర్వింగ్ ప్లేట్ లో తీసేసాను. బెండకాయ చికెన్ వేపుడు రెడీ, రుచి చూసి చెప్పండి ఎలా ఉందో. ఓకే, వేడి వేడి బెండకాయ చికెన్ వేపుడు రెడీ. ఫస్ట్ ఒక చికెన్ ముక్క, సూపర్ సూపర్ టేస్టీగా ఉంది. తర్వాత ఇప్పుడు బెండకాయ కూడా తిని చెప్తా. బెండకాయ కూడా అద్దరిపోయింది, వాళ్ళు చికెన్ లేకుండా బెండకాయ వేపుడు కూడా వెజ్ వాళ్ళు అలా చేసుకోవచ్చు చికెన్ వేయకుండా, మిగతా సేమ్ ప్రాసెస్లో. ముక్క చాలా క్రిస్పీగాను మంచి టేస్టీగా ఉంది, చాలా బాగుంది. ఒక ఫ్లేవర్ ఏదో తగులుతుంది, ఒట్టి ధనియాల పొడి గరం మసాలాకి ఇంత టేస్ట్ ఉంటుందా, సూపర్ ఉందన్నమాట. తప్పకుండా తయారు చేసుకోండి బెండకాయ చికెన్ వేపుడు, చాలా చాలా రుచికరంగా ఉంది. కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానాన్ని నేను మీకోసం రిపీట్ చేస్తాను, నోట్ చేసుకోండి. బెండకాయ చికెన్ వేపుడు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉప్పు, కారం, పసుపు వేసి ఉడికించిన చికెన్ ముక్కలు, బెండకాయ ముక్కలు, కారం, పసుపు, ఉప్పు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, నూనె.
బెండకాయ చికెన్ వేపుడు తయారు చేసుకునే విధానం. ముందుగా పొయ్యి వెలిగించి బాండి పెట్టి నూనె వేయాలి. నూనె వేడెక్కిన తర్వాత బెండకాయ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. బెండకాయ ముక్కలు ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు వేసి తర్వాత ఉప్పు కారం పసుపు వేసి ఉడికించిన చికెన్ ముక్కలను కూడా వేసి కొద్దిసేపు వేగనివ్వాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. కరివేపాకు కొద్దిగా సరిపడినంత ఉప్పు వేసి బాగా వేయించుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత కొద్దిగా పసుపు కారం గరం మసాలా వేసి కొద్దిసేపు మంచిగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ ప్లేట్లోకి తీసి సర్వ్ చేయండి. అంతే, ఎంతో రుచికరమైన వెరైటీ బెండకాయ చికెన్ వేపుడు రెడీ. సో అభిత్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఇంత మంచి టేస్టీ టేస్టీ వెరైటీ వంటకాన్ని మా అందరు చూపించినందుకు. థ్యాంక్ యూ అండి, మై ప్లెజర్. చూసారు కదా, బెండకాయ చికెన్ వేపుడు అద్దరు కొట్టేశారు. చాలా చాలా టేస్టీగా ఉంది. మీరు అందరు తప్పకుండా తయారు చేసుకొని రుచి చూడండి. రేపు మరోసరికి తోటకంతో తిరిగి అమ్మ చేతి వంటలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.